Namaste, welcome to True Talk with Telakapalli Ravi. Sir, namaste, sir. Namaste, Andy. Sir, AP Rajakeeyalanu ganaka teesukunte ee roju Sakshi Patrikalo oka pradhana kadhani prachurinchindi pottula amshaniki sambandhinchi. Deeni paina mee abhiprayam? No, AP lo jarugutunna rajakeeya parinamalu ennikala reetya vedi ekkadam adantha kuda chala sahajame. Kaani Sakshilo kadhanamu మీరు అడుగుతున్నంత సహజ సిద్ధంగా వచ్చినటువంటి మామూలు కథనం కాదు. అదొక ఏదో ఇన్వెస్టిగేటివ్ స్టోరీ లాగా వాళ్ళ ప్రత్యేక కథనంలాగా దాన్ని తీసుకొచ్చారు. దానికి వాళ్ళ బ్యానర్ కూడా ముసుగులో ఇదంతా జరుగుతుందని, అంటే రహస్యంగా జరుగుతున్న విషయాన్ని గురించి తాము పరిశోధనాత్మకంగా బయటికి తీసామన్నది వాళ్ళు పెట్టిన శీర్షికలో కానీ దాంట్లో ఉన్న సారాంశంలో కానీ ఉన్న విషయం. దాన్ని నేను చదివాను. చదివిన తర్వాత దాంట్లో నాకు ఎక్కడ తాడు బొంగరం కానీ ఆధారం కానీ ఎక్కడ కనపడలేదు. ఉదయం నేను సాక్షి ఛానల్లో చర్చకు వెళ్ళాను. వాళ్ళు నేనున్నప్పుడు ఈ విషయాన్ని ఏమి చర్చకు కూడా వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే జర్నలిస్టులుగా రాజకీయ పరిశీలకులుగా మనకు రకరకాల కథనాలు నివేదికలు మనం చూస్తుంటాం వార్తలు. వీటన్నింటిలో దేనికి ఎంత ఉంది, ఏ విధంగా ఆధార సహితమా రహితమా కట్టుకథ ఇంకొకటి అనేది మనకు చూసినప్పుడు కొంతవరకు అంచనాకు రాగలుగుతాం అందులో ఉన్న ఆధారాలను బట్టి. ఓకే, ఈరోజు వచ్చినటువంటి ఆ కథ మటుకు చాలా తాడు బొంగరం లేనటువంటి ఒక నిరాధారమైన ఉద్దేశపూర్వకమైన కథలాగా కనిపిస్తుంది. నాకు ఇది చూసిన తర్వాత ఒక విషయం గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి తన కేసుల నుంచి తప్పించుకోవడానికి నరేంద్ర మోడీని కలుసుకున్నారు ప్రధానిని అని ఒక వార్త ఒక పత్రికలో వచ్చింది. ఆ పత్రిక ఏదనేది అనవసరం. ఓకే, ఆ పత్రికను ఆ వార్త ప్రచురించినందుకే వాళ్ళు బహిష్కరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు దాని దగ్గరికి పోవట్లేదు. ఎల్లో మీడియా అంటారు అని ఇతర పార్టీల వాళ్ళు కూడా అనేవాళ్ళు అంటుంటారు. జనసేన వాళ్ళు కూడా అంటుంటారు. కానీ ఇతరులను అనేటప్పుడు మనం కూడా కొన్ని విలువలు పాటించాల్సి ఉంటుంది అనేది ముఖ్యమైన విషయం. సాక్షిలో ఈరోజు ముసుగులో అని హెడ్డింగ్ పెట్టారు. అంటే ముసుగులో రహస్యంగా ఏదో జరుగుతుందని. మరి అంత పెద్ద హెడ్డింగ్ పెట్టాల్సిన అవసరం కానీ అంత పరిశోధనాత్మక చేస్తుంటే దానికి సంబంధించిన అంటే ఫోటోలన్నా ఉండాలి, ఆధారాలు లేదు, దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఫలానా వాళ్ళు చెప్పారనన్నా ఉండాలి, మూడోది నిర్దిష్టమైన వివరాలన్నా ఉండాలి, ఎక్కడ జరిగిందని ఇలాంటివి ఏమీ లేవు. వాళ్ళు ఒకటే లింగమనేని రమేష్ ఎస్టేట్స్ వాళ్ళు చంద్రబాబుకు ఇల్లు ఇచ్చారు, పవన్ కళ్యాణ్కు స్థలం ఇచ్చారు, వాళ్ళు ఇది చేశారు. ఇది ఒకటే అంటే లింగమనేని అనేది ఒక లింక్ మాత్రమే పట్టుకొని ఈ కథనం అంతా రాశారు. ఫలాని చోట కలిశారని కానీ ఇంకోటి కానీ ఏమి లేదు. అందువల్ల ఇది వరకు తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్కు పొత్తు ఉంటుంది అది ఇది అని ఒకటి రెండు సార్లు వాళ్ళు రాయటం ఈయన ఖండించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓ పాతిక సీట్లు ఇస్తారు, సేమ్ పాతిక మరి ఏదంటే కలిసి వచ్చిన అదృష్ట సంఖ్యలాగా పాతిక పాతిక అంటున్నారు, పాతిక ఇస్తామన్నారు వైఎస్ఆర్ వాళ్ళని. తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళు కూడా కొంతమంది రాశారు, అదేమో జనరల్గా రాశారు, ఇదేమో కుదిరినట్టుగా రాస్తున్నారు. కానీ అందుకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే నాకు తెలిసిన సమాచారము నాకు కూడా ఈ సంస్థల గురించి అక్కడ జరుగుతున్న పరిణామం క్రమం గురించి తెలుసు. రెండు విషయాలు నేను చెప్పగలిగింది ఏంటంటే, ఒకటి ఒక పార్టీ నేను స్వతంత్రంగా వెళ్తాను కమ్యూనిస్టులతో తప్ప ఎవరితో పొత్తు పెట్టుకోను అని ఒకటి రెండు సార్లు పవన్ కళ్యాణ్ బల్లగుద్ది చెప్పిన తర్వాత కూడా చెప్తున్న తర్వాత ప్రభుత్వం మీద విమర్శ చేస్తున్న తర్వాత కూడా ఒకటికి రెండు సార్లు ఆయన చంద్రబాబుతో కలిపి చూపించాలన్నటువంటి ఆరాటము ప్రతిపక్షమైన వైసీపీకి ఎందుకు ఉందనేది మనకు అర్థం కాదు. అంటే సాక్షి లేదు కదా వైసీపీకి సంబంధం లేదనొచ్చు, అది జగన్ పత్రిక అని ఆయన వాళ్ళు అందరూ కూడా ఒప్పుకుంటారు కాబట్టి అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కాబట్టి ఏంటి అంటే చంద్రబాబును బలంగా చూపించదలుచుకున్నారా? నిజంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబే కదా బలపడతాడు, చంద్రబాబు చాలా బలపడిపోయాడని చూపించదలుచుకున్నారా? పవన్ కళ్యాణ్ లోకేష్ మీద చంద్రబాబు మీద మీ మీద జగన్ మీద కూడా విమర్శలు చేసిన తర్వాత కూడా ఆ విమర్శలను ఎందుకు బేఖాతరు చేస్తున్నారు? అంటే ఈ స్టోరీలో మనకు ఒక కోణం రాజకీయ కోణం ఏం కనిపిస్తుందంటే వైసీపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ పార్టీని జనసేనను చాలా తీవ్రమైన సవాల్గా తీసుకుంటున్నారు. ఎస్, ఓకే, దాని మీద ఏదో ఒక విధంగా దాడి చేయాలి, దాని విశ్వసనీయతను దెబ్బతీయాలి అనే ఒక లక్ష్యం అయితే వాళ్ళకు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి నిరాధార కథనాలు, ఆధారపూరిత కథనాలు అంటే అది వేరే విషయం. ఓకే, ఇదివరకు ఎవరో ఒక ఎంపీ అన్నాడని ఉదాహరణకు టీజీ వెంకటేష్ అన్నప్పుడు మాట్లాడారు, అయితే మీ ఎంపీ కూడా మాట్లాడారు కదా, మీ తిరుపతి ఎంపీ మాట్లాడారు కదా, మీ మాజీ మంత్రి పాదసారథి మాట్లాడారు కదా అని అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఖండన లేదు. కాబట్టి ఇదేదో జస్ట్ లైక్ దట్ వేసిన స్టోరీ కాదు. ఓకే, ఇది ఉద్దేశపూర్వకంగా జనంలో గందరగోళం సృష్టించడానికి లేదా గతంలో సృష్టించడానికి వేసిన కథనం. రెండోది రాజకీయంగా దీంట్లో పెద్ద తప్పు ఉంది వైసీపీ వ్యూహంలో. ఓకే,
ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గానికి చెందిన వాళ్ళందరూ తెలుగుదేశాన్ని బలపరుస్తారు, వాళ్ళందరూ చంద్రబాబు వెనకే ఉన్నారని వాళ్ళు భ్రమపడుతున్నారు. ఎస్, టీడీపీ వైసీపీ ఆ విధంగా వాళ్ళ మధ్య వచ్చినటువంటి రాజకీయ విభజనను సామాజిక విభజనగా వాళ్ళు మార్చేసుకొని వీళ్ళందరూ ఇటున్నారు, వీళ్ళందరూ ఇటున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎవరిని కలిసినా అదేదో చంద్రబాబు కనుసరణలోనే జరుగుతుంది అనే ఒక ఒక భ్రమలో వైసీపీ ఉంది. ఈ భ్రమ నుంచి వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది బలపరచవచ్చు, లేకపోతే కొద్దిమందిలో ఒక భావం ఉండొచ్చు, కానీ ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళల్లో, ఓకే, విమర్శనాత్మక దృష్టి ఉన్న వాళ్ళల్లో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని తరగతుల వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా కలవచ్చు. కలిసారా లేదా కలిసినట్టు ఆధారాలు మీరు ఫోటో చూపించట్లేదు, ప్లేస్ చెప్పడం లేదు, ఏమీ లేదు. కాబట్టి ఒక విధంగా పవన్ కళ్యాణ్ అక్కడ జత కట్టేసి మొత్తం ఒక తరగతిని మొత్తం చంద్రబాబు ఖాతాలో వేయడం ద్వారా వైఎస్ఆర్ పార్టీ సాధించేది ఏం లేదు, పోగొట్టుకునేది, దూరం చేసుకునేది, వ్యతిరేకత పెంచుకునేది చాలా ఎక్కువ. ఇక మూడోది మీడియా ఎథిక్స్ ప్రకారం చూసినా, పొలిటికల్ ఎథిక్స్ ప్రకారం చూసినా, లేదు లేదని ఖండిస్తున్న దాన్ని ఉంది ఉంది అని ఆధారం లేకుండా ఆరోపించడం బయటపడింది అన్నారు. ఏం బయటపడింది? ఓకే, వాళ్ళు కలిసిన ప్లేస్ బయటపడిందా? ఫోటోలు బయటపడ్డాయా? ఒప్పందం పత్రం నకలు ఏమైనా మీరు చూపిస్తున్నారా? లేదు, ఏ సీట్లో ఏమి లేదు కదా, ఏమి ఆధారం లేకుండా ఇప్పుడు మన ఇద్దరం కలిసాము, వీళ్ళిద్దరు మా ఏదో చేసేసారంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి అంటే దాన్ని అలాంటి ఒక నిరాధార కథనాన్ని బ్యానర్ పెట్టి మరీ ప్రచురించారు అంటే రాజకీయ ఉద్దేశంతోనే చేశారనేది చాలా స్పష్టమవుతుంది. దాన్ని మనము ఒక మీడియా వ్యక్తులుగా చూసినా, రాజకీయ పరిశీలకులుగా చూసినా ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఓకే సార్, ఈ కథనాన్ని బేస్ చేసుకున్నప్పుడు మీరు అన్నారు ఒక కీలకమైన మాట చెప్పారు, అంటే ఒక నాయకుడు విశ్వసనీయత, ఒక పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ఆ కథనం యొక్క ఉంది అని చెప్పేసి. సో ఇట్లాంటి తరుణంలో నిజంగా జనసేన పార్టీ పదే పదే ఇప్పటికీ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నేను ఇటు కమ్యూనిస్టులతోనే కలిసి వెళ్తాను, ఒంటరిగానే పోటీ చేయబోతున్నాను, సిద్ధాంతాలు భావసారూప్యతనటువంటి పార్టీలతో ముందుకెళ్తాను. సో ఇట్లాంటి తరుణంలో ఈ బురద జల్లే కార్యక్రమాన్ని రాజకీయ దురుద్దేశంతో చేసినామని భావించాలా? అంటే తప్పనిసరిగా అంతే అనుకోవాలి కదా, దానికంటే కూడా అది అదొక సవాల్దారుగా కనిపిస్తున్నాడు. నిన్ననే నేను నా మీ సోషల్ మీడియాలో ఒక వ్యాఖ్యానం చేశాను, జగన్ వర్సెస్ పవన్ అనే ఒక సినేరియో కనుక వస్తే ఏం జరుగుతుంది ఓకే ఏపీ రాజకీయాల్లోని. అంటే ఇంతవరకు చర్చ అంతా చంద్రబాబు వర్సెస్ పవన్ జగన్ అన్నప్పుడు ఈయనకు కొన్ని ఆయనకు కొన్ని ఈయన కేసులు ఆయనకు పాలన ఇవన్నీ నడుస్తూ వచ్చాయి. అదే కనుక జగన్ వర్సెస్ పవన్ అయితే కనుక పవన్కి ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉంటాయి, ఏమేమి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అనేది ఒక విషయం ఉంది. ఇప్పుడు దీని మీద ఒక తర్జన భర్జనది మొదలైంది. నేను ఇందాక అన్నట్టుగా చంద్రబాబును బలపరచకుండా వ్యతిరేకిస్తూనే జగన్ను బలపరచలేని ఒక వర్గం ఉంది, పెద్ద వర్గం. అది కేవలం కుల వర్గమే కాదు, అది విధానాల పరంగా రాజకీయంగా వాళ్ళు తిన్న దెబ్బల రీత్యా, ముఖ్యంగా ఇప్పుడు అమరావతి నిర్మాణం ఉంది అనుకోండి, లింగమనేని కావచ్చు ఇంకోవరు కావచ్చు, చాలా నిర్మాణ సంస్థలు వ్యాపార సంస్థలు అక్కడ ఉన్నాయి. వాళ్ళలో అనేక మంది అక్కడ స్థానిక వ్యాపారవేత్తలు వీళ్ళందరూ మాకు కొంత దీనివల్ల ఉపయోగం జరుగుతుంది అనుకున్నారు, రైతులు అనుకున్నారు. కానీ తీరా అక్కడ సింగపూర్ కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు, పేరు తెలియని బినామీ కంపెనీలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. సో వ్యాపార వర్గాలకు కూడా, రైతులు సాధారణ ప్రజలతో పాటు వ్యాపార వర్గాలకు కూడా అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. పైగా కీపింగ్ ఆల్ ది ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని వ్యాపార వర్గాలు కూడా ఒకరినే ఎప్పుడు బలపరుస్తుంటాయి అనేది ఏం లేదు, వాళ్ళు కూడా రకరకాల వైరుధ్యాలు, రకరకాల అంచనాలు ఉంటాయి. అందుకని ఇక్కడ ఎవరన్నా పవన్ కళ్యాణ్ నిజంగా వీళ్ళు బలపరుస్తున్నారని వైసీపీ భావిస్తే లింగమనేని వాళ్ళు పవన్ కళ్యాణ్ బలపరుస్తున్నారని వార్త రాయడం వేరు, కానీ లింగమనేని వాళ్ళు చంద్రబాబుతో ఒప్పందం కుదురు. నేను లింగమనేని గురించి నాకే ఊరికి ఆ స్టోరీ బేసిడ్గా నేను మాట్లాడుతున్నాను, మీరు నన్ను బలపరుస్తున్నారని చెప్పడం వేరే విషయం, మీ ద్వారా నేను అక్కడ బలపరుస్తున్నారనే ఒక దాని ఇంకా ఎక్స్టెన్షన్ చూడండి, అది కల్పితమైంది, అది ఉద్దేశపూర్వకమైంది, అది వాళ్ళకు కూడా హాని చేసేది. ఎందుకంటే చంద్రబాబును చాలా పెద్దగా చూపించడం, వైసీపీ విషయంలో ఈ పెద్ద లోపం ఉంది. వాళ్ళు ఏంటంటే చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు, చంద్రబాబు తిమ్మిన బొమ్మని చేస్తాడు, చంద్రబాబు భూమి ఆకాశాలు ఏకం చేస్తాడు అని ఒక విధంగా చంద్రబాబును వాళ్ళ పార్టీ వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ పొగుడుతూ ఉంటారు. ఓకే, చంద్రబాబు అన్ని చేయగలిగిన వాడైతే 10 ఏళ్ళు ఎందుకు అపోజిషన్లో కూర్చున్నారు? ఇప్పుడు కూడా
ఐదేళ్ళ అధికారంలో ఉండి ఇన్ని ఢక్కా ముక్కీలు ఎందుకు తింటున్నారు, మోడీని నమ్ముకొని ఎందుకు భంగపడ్డారు, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి శాలువాలు కప్పి కూడా మళ్ళీ రాష్ట్రంలో పొత్తు పెట్టుకోకుండా ఇన్ని విన్యాసాలు ఎందుకు చేస్తున్నారు. అందుకనే ఇక ఆయన చిటికే చక్రం చంద్రబాబు తిప్పుతాడని తెలుగుదేశం వాళ్ళు నమ్మడం కాదు, వైసీపీ వాళ్ళు ఎక్కువగా నమ్ముతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళు ఆయన చక్రం తిప్పడమే కదా ఇది. నేను వ్యతిరేకిస్తానయ్యా, నేను ఆయన విధానాలను ఖండిస్తాను, కమ్యూనిస్టులతో కలిసి పోరాడుతాను, ఇప్పటికే సభలు పెడుతున్నానని చెప్తుంటే ఈయన ఆయన ఒకటే అని ఒకటి నాలుగు సార్లు చెప్పడం అంటే ఆయన చక్రం ఏదో వీళ్ళు తిప్పుతున్నట్టుగా. ఇంకొకటి ఏమో వైసీపీ టీడీపీ మధ్యలో ఇంకెవరు ఉండకూడదు, గాలి కూడా మన మధ్య చొరకూడదు అంటారు చూడండి, ఆ విధంగా ఇంకా మూడో శక్తి అది రాకూడదనే ఒక ఉద్దేశం కూడా కావచ్చు. అందుకనే కొన్ని రోజులు వాళ్ళు వీళ్ళని అన్నారు వైసీపీతో వెళ్తారని, ఇప్పుడు వీళ్ళు వాళ్ళతో అంటున్నారు టీడీపీతో వెళ్తారని. ఎందుకు వెళ్ళాలి, వీళ్ళకి వెళ్ళడానికి నా దారి రహదారి అని ఎవరి రహదారి వాళ్ళకి లేదా, రాజకీయ దారి లేదా? కాబట్టి తప్పకుండా ఇది ఉద్దేశపూర్వకమే కాదు, దానికి లేని ఒక ముసుగు సృష్టించి ఓకే ఆ ముసుగులో ఉన్నారని ఆధారం లేకుండా రాయడం చాలా సార్. ఇదంతా చూసినప్పుడు జనసేన పార్టీని చూసి వైఎస్ఆర్సీపీ నిజంగా భయపడుతుందా, జనసేన బరిలో ఉంటే మాకు నష్టం జరుగుతుందన్న భయం కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి. అంటే జనసేన అనేది ఏదో చప్పరించే పార్టీ, పట్టించుకోనక్కర్లేని పార్టీ అని బేఖాతరు చేసిన దశ ఒకటి ఉంది. ఓకే, పవన్ కళ్యాణ్ కు స్థిమితం ఉండదు, ఆయన గట్టిగా ఉండడు, అది ఇదే చులకనగా మాట్లాడిన దశ ఒకటి ఉంది. ఎప్పుడో సినిమా స్కాండల్స్ లేదా ఇట్లాంటివి పైకి తీసుకొని వచ్చి అటువంటి వాళ్ళలోకి వాటిలో ఆయన్ను ఇరికించడానికి చేసిన ప్రయత్నం ఒకటి ఉంది. నిన్న కూడా మళ్ళీ తెరపైకి పలానా నటీమణి వస్తుందని ఒక పేరు రాశారు. ఈ ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత వీటన్నింటినీ ఎదుర్కొంటే ఆయన నిలబడ్డాడు. ఆయన వెనక యువత, మేధావులు, అధికారులు, ఇప్పుడు దరఖాస్తులు పిలిస్తే ఒక్కో నియోజకవర్గంలో భారీగా వస్తున్నాయి. అవును, ఎవరిని ఏం చేస్తారు, ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. కానీ ఆయన సర్వైవ్ అయ్యాడు, ఇవన్నీ తట్టుకొని సర్వైవ్ అయిన తర్వాత ఇప్పుడు బ్రహ్మాస్త్రాలు కావాల్సి వస్తున్నాయి. ఆ బ్రహ్మాస్త్రాల కోసం ఇలాంటివి సృష్టించబడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొకటి ఉంది కదా, వీళ్ళు వాళ్ళని ఎల్లో మీడియా అన్నా, వాళ్ళు వీళ్ళని జగన్ మీడియా అన్నా, వీళ్ళిద్దరికి కావాల్సిన పత్రికలు, హంగులు, ఛానళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఆయన ఇప్పటికి కూడా సోషల్ మీడియా మీద, యువత మీద, స్వచ్ఛంద వాలంటరీ ప్రాపగండ మీద ఆధారపడి ఉన్నారు కదా. కాబట్టి లెట్ వీ ట్రై టు కన్ఫ్యూజ్ అనేది. మూడోది మీరు అన్న దాంట్లో ఒకటి ఉంది, నేను ఒక్కడనే చంద్రబాబును సవాల్ చేస్తున్నాను అని జగన్ ఇప్పటివరకు భావిస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక సవాల్దారుగా బయలుదేరాడు, ఈయన వైపు కూడా నడుస్తున్నారు. సో ప్రతిపక్షం అంటే నేను ఒక్కడనే కాదు, ప్రజాపక్షం ఇంకోటి ఉంది అనే ఒక మూడో వాస్తవం కూడా ఉంది. దీన్ని జీర్ణించుకోలేని ఒక పరిస్థితి కూడా కావచ్చు. అందుకని ఇక్కడ ప్రజలను కన్విన్స్ చేయాలంటే కన్ఫ్యూజ్ చేయండి అని సామెత చెప్పినట్టుగా జనసేన పాత్ర గురించి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, జనసేన వాళ్ళతో వెళ్ళింది వీళ్ళతో వెళ్ళింది అని చెప్పడం. ఇటు వైఎస్ఆర్సీపీలు ఇంకో భయం కూడా మీరు చెప్పినట్టుగా కనిపిస్తున్నట్టుగా మనం ఈ వీటన్నింటిని బట్టి చూడొచ్చు సార్. ఎందుకంటే ఇటు టీడీపీ వైఎస్ఆర్సీపీ తప్పితే ఇంకో మూడో శక్తిగా ఎవరు అవతరించకూడదు, బలపడకూడదన్న ఒక భావన కూడా కనిపిస్తున్నట్టుగా ఉంది సార్. యా అది ఇద్దరికే ఉంది. ఎందుకంటే టీడీపీకి సంబంధించినంత వరకు జగన్ మాత్రమే ప్రత్యర్థిగా ఉన్నప్పుడు జగన్ మీద కేసులు ఉన్నాయి, జగన్ మీద ఉన్నాయని వాళ్ళు ఆయన మీద దాడి చేయడం చాలా సులభం. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినంత వరకు రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఈయన మాకు శత్రువుగా ఉన్నాడు, మేమంటే కక్ష, వీళ్ళు అవినీతి పరులు, మాకు సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళందరి మీద కానీ కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు మీద అంటే ఒక సహజ వైరుధ్యం వాళ్ళ మధ్య ఉంది. దాన్ని ప్రచారం చేసుకోవడం చాలా సులభం. కానీ కొత్త శక్తులు వచ్చినప్పుడు వాళ్ళ మీద ప్రెసిడెంట్స్ ఏమీ లేవు, గతంలో ఆరోపణలు, కుంభకోణాలు, కళంకిత చరిత్రలు వాళ్ళకి ఏం లేవు. అందుకనే లేనందుకే కొన్నిసార్లు వ్యక్తిగత ఆరోపణలు చేయబోయి భంగపడి ఊరుకున్నారు. ఉంటారా లేదా మనకు ఇంకా తెలియదు, మళ్ళీ కూడా వాళ్ళు తీసుకురావచ్చు. అందుకని లేకపోతే కనిపెట్టాలి అన్నట్టుగా దీనికి ఒకటి ఏం కనిపెడుతున్నారంటే చంద్రబాబు పేరు పెట్టి తిట్టాడు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తాడు, బీజేపీని తిట్టాడు ఆయన, వైసీపీ బీజేపీ ఒకటే అని చెప్పి ఇద్దరిని కలిపి ఆయన తిడుతుంటాడు. అలాగే అదే ఎత్తుగడ, వీళ్ళిద్దరు ఆలోచనలు ఎత్తుగడలు దాదాపు ఒకటిగా ఉంటాయి. ఇప్పుడు జగన్ కూడా కేసీఆర్తో కలిశారు, మోడీతో కలిశారు, ఒకప్పుడు పవన్ కూడా కలిపేవాడు చంద్రబాబు, ఆయన పవన్ తీసాడు. ఈయన కూడా పవన్ బీజేపీ వరకు టీడీపీని బలపరిచారు అదే చెప్తుంటారు. కానీ ఇప్పుడు మీరు బలపరుస్తుంది ఏంటి, ఉదాహరణకు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ కథనం, సోకాల్డ్ బేస్లెస్ ఇన్వెస్టిగేటివ్ కథనం ఏదైతే ఉందో దీని కింద ఒక కథనం ఇచ్చారు. ఏమనంటే ఈ పత్రికలన్నీ చంద్రబాబు అనుకూల పత్రికలు,
గతంలో అంతా కేంద్రం నుంచి బాగా సాయం వచ్చాయని రాశాయి, ఇప్పుడు సాయం రాలేదని రాయడం మొదలుపెట్టాయి అని అది ఒక తప్పులాగా మళ్ళీ ఒక పారాగ్రాఫ్ రాశారు. ఓకే, అప్పుడు ఎందుకు రాయలేదు దాన్ని విమర్శించవచ్చు. ఇప్పుడు రాస్తుంది అయితే సత్యమే కదా, కేంద్రం నుంచి ఏమీ రాలేదు అన్నమాట నిజము, ఇస్తామని కూడా ఏం చెప్పడం లేదు. అవును, ఇప్పుడు అమిత్ షా నిన్న వచ్చాడు, మేము ఇస్తాము, మేము ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన ఏం చెప్పలేదు కదా. మరి ఇవ్వనప్పుడు ఇవ్వలేదని రాస్తే తప్పేముంది? ఇక్కడ జనసేన ప్రత్యేకత ఉంటుంది, ఇవ్వడం లేదని ముందుగా చెప్పింది పవన్ కళ్యాణ్, ఇప్పటికీ చెప్తుంది పవన్ కళ్యాణ్. అలాగే వామపక్షాలతో కలిసి చేసిన సంయుక్త ప్రకటనలో స్పష్టంగా జాతీయ పరిణామాలు బీజేపీ ధోరణుల గురించి ఒక పారాగ్రాఫ్ ఒక అంశం చేర్చారు కూడా. అందుకనే ఇక్కడ రాజకీయంగా కేంద్రం విషయంలో బీజేపీ విషయంలో జనసేనకు పవన్కు స్పష్టత ఉంది, మేము బీజేపీతో వెళ్ళే పరిస్థితి లేదని వాళ్ళు చెప్తారు. కానీ జగన్ అలా చెప్పట్లేదు, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళు తేలుతాం అంటున్నారు. అరే మేము ఇవ్వము, అది ముగిసిపోయిన అధ్యాయము, దాన్ని భూస్థాపితం చేసామని వాళ్ళు చెప్తుంటే మీరు వాళ్ళు ఎవరిస్తే వాళ్ళు బీజేపీ ఇచ్చినా ఒకటే అని ఎందుకు అంటున్నారు? పైగా బీజేపీ మీద కథలు రాస్తే మీకేంటి బాధ, మోడీ వస్తే నిరసన తెలిపితే మీకేంటి బాధ? కాబట్టి ఇవన్నీ వాళ్ళ మీద నిజానికి కొన్ని రాజకీయ సందేహాలు, ఆరోపణలు కాదు నేను చేసేవి, ఇవన్నీ ఏవైతే జరిగాయో వాటి ఆధారంగా చెప్తున్నా. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే అనేక కోణాల్లో తేడాగా భిన్నంగా కనిపిస్తుంది కాబట్టి, నిర్దిష్టమైన ఆధారాలు లేవు కాబట్టి ఇలాంటి నిరాధారమైన కథనాలు వాళ్ళకు శరణ్యం అవుతుండొచ్చు. నేనైతే నాకున్న పరిశీలనను అవగాహనను బట్టి ఇలాంటి స్టోరీలకు పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదనుకుంటాను. ఇప్పుడు విజయసాయిరెడ్డి నరేంద్ర మోడీని కలిశాడు, లేదా విజయసాయిరెడ్డి అరుణ్ జైట్లీని కలిశాడు, ఇలాంటి కథనాలు ఇది వరకు వచ్చాయి, అవి నిజమే కదా, కలిసిన మాట నిజమే కదా. ఎందుకు కలిశారు, మీరు కలవడం న్యాయమా లేదా వేరే విషయం, మీరు కలిసి రాష్ట్ర ప్రభుత్వమే చర్య తీసుకోమని అడిగారు, అది అది సరైందేనా? వాస్తవానికి కేంద్రం తప్పును రాష్ట్రం తప్పును ఎవరి మీద వాళ్ళని పోరాడాలి, కానీ రాష్ట్రం మీద తప్పులు మాత్రమే చూసి మోడీ ప్రభుత్వ తిరస్కరణను మనం సమర్థిద్దామా? కాబట్టి మీరు ఒకవైపున బీజేపీతో ప్రత్యక్షంగా కలిసింది ఎవరన్నా చెప్తేనేమో దాన్ని తప్పు పడుతున్నారు. ఇక్కడ తాడు బొంగ నిరాధారమైన కథనాలు రాస్తున్నారు. నా ఉద్దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా బలమైన పార్టీ కూడా వైసీపీ, దాన్ని ఎవరు కాదంటారు, ఉన్న మీరు ఇలాంటి కథనాలు ఇలాంటి ప్రచారాల వల్ల సాధించేదేం లేదు, అనవసరంగా ఖండనలకు గురి కావడం మాత్రమే మిగులుతుంది. సిద్ధాంతరీత్యా అంటే భావసారూప్యతరీత్యా పవన్ కళ్యాణ్ గారు సైద్ధాంతికంగా పదే పదే చెప్తా ఉన్నారు, అంటే ఒక సామాన్యుడికి సహాయం చేసే విధంగా పార్టీ లక్ష్యాలు పార్టీ యొక్క ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి సో ఆ దాంట్లోనే మేము ముందుకెళ్తున్నాము. సో ఇట్లాంటి భావన వచ్చినప్పుడు సామాన్య ప్రజల్లో కూడా పార్టీ పైన కొంత సానుకూలత పెరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ కొంత ఇంటర్నల్గా అంతర్గతంగా కొంత ఒక భయం పట్టుకుందని మనం ఆలోచించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సార్. అంటే ప్రజల కోణము సామాజిక న్యాయంతో పాటు పవన్ కళ్యాణ్ జగన్ అవినీతి కేసులు, జగన్ మీద ఉన్న ఆరోపణలను ప్రతిసారి ప్రస్తావిస్తున్నాను. కేసులు ఉన్నంత వరకు నేను వైసీపీతో పొత్తు పెట్టుకోవడం అటువైపు చూడడం అనే ఆ ప్రసక్తి లేదని ఆయన చెప్తున్నాను. నాలుగవది, గతంలో కూడా చంద్రబాబును బలపరిచినప్పుడు కొద్దో గొప్ప ఇదొక కారణం, ఒక అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి రాకుండా ఉండడం అనేది ఒక కారణం అని కూడా ఆయన చెప్పున్నారు. అందుకని ప్రజానుకూల ఎజెండా ఉండటమే కాకుండా, ప్రత్యామ్నాయ ఎజెండాకి అనుకూలత ఉండటమే కాకుండా అవినీతి విషయంలో నేను చాలా నిక్కచ్చిగా ఉంటాను అనే మాట అంటున్నారు. లోకేష్ను విమర్శించినందుకు జగన్ సంతోషించవచ్చు, కానీ జగన్ను కూడా అదే వేదిక మీద పవన్ కళ్యాణ్ విమర్శించున్నారు. అందుకనే ఈ రెండింటికి భిన్నమైన మూడో ధ్రువంలాగా ఉండటమే ఇక్కడ వాళ్ళకు మింగుడు పడని విషయంగా ఉంది. ఆధారాలు ఏం దొరకట్లేదు, ఎంత కష్టపడినా పవన్ కళ్యాణ్ అంతకంతకు జనంలోకి పోతున్నారు, కానీ ఆయన గుహల్లోకి పోవడంలా ఈ వాస్తవాన్ని వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంతకంతకు ఓపిక ఉంటే కార్యకర్తలతో గడపడం, లేకపోతే జనంలోకి వెళ్ళి చర్చలు చేయడం తప్ప, కథలు కవాతులు ఇవి తప్ప ఆయనేమీ మంతనాలు జరపడం లేదు. ఎవరు వచ్చి ఆయన కలుసుకోవడం లేదు, మిమ్మల్ని అంటే రకరకాలు కలుసుకుంటున్నారు, చంద్రబాబు కలుస్తున్నాడు, వీళ్ళు కూడా కలుస్తున్నారు. కాబట్టి కమ్యూనిస్ట్ నాయకులతో ఎప్పుడన్నా మాట్లాడడం ఒకటే మనం చూస్తున్నాం. కాబట్టి ఒక ఉద్దేశము, ఒక ఆందోళన, ఒక అయిష్టము, వైముఖ్యము కారణంగా ఇవన్నీ నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు అభ్యర్థుల టికెట్ల కేటాయింపు విషయంలో కూడా దరఖాస్తుల స్వీకరణ కావచ్చు, సో సామాన్యులకు పార్టీ యొక్క సిద్ధాంతాలను వివరించడం కావచ్చు, సామాన్యుల పక్షాన నిలబడేందుకు
పార్టీలో మేనిఫెస్టోలో చేసినటువంటి అంశాలు కావచ్చు, ఇచ్చినటువంటి జనసేన పార్టీకి కొంత ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ కొంత ఆందోళనకు గురవుతుందా అంటే దీన్ని ఎట్లా చూడాలి సార్? దాంట్లో భాగంగానే ఇవన్నీ తెరపైకి తీసుకొస్తున్నారా అన్న ఒక చర్చ. అంటే కొంత జీర్ణం చేసుకోలేకపోవడం ఉంది ఈ ప్రక్రియలో నిరంతరంగా జరగడము. ముఖ్యంగా మేధావులు విద్యార్థికులు జనసేనకు ఎక్కువగా దరఖాస్తు చేస్తున్నారనే వస్తుంది. అప్పుడు రామారావు గారు తెలుగుదేశం పెట్టినప్పుడు కూడా ఇలాగే జరిగింది. చాలా మంది డాక్టర్లు ప్రొఫెసర్లు లాయర్లు అటు వచ్చారు. కాబట్టి జనసేన వైపు ఈ తరగతులు వస్తారని వీళ్ళు ఊహించలేదు. అలా కమ్యూనిస్టులతో నికరంగా ఉంటాడు, తద్వారా ఉద్యమాలకు చేరువవుతారని వీళ్ళు ఊహించలేదు. వీళ్ళు ఎంతసేపటికి కులం కోణం కదా, ఆ కులం ఆ పార్టీ, ఈ కులం ఈ కులం ఈ పార్టీ, ఆ కులం ఆయన పార్టీ అనుకున్నారు. కానీ ఈయనకున్న ధోరణి వల్ల, సహజమైన ఆకర్షణ వల్ల, మీరు అన్నట్టుగా విధానాల వల్ల కొంచెం కులం గోడలను ఛేదించి ఎక్కువ మందిని ఆకర్షించగలుగుతున్నారు. దాన్ని ఎలా భగ్నం చేయాలి, లేదా దానివల్ల మనకు కలిగే నష్టాన్ని మనం ఎలా భర్తీ చేసుకోవాలి, అది ఇలాంటి వాటికి దారితీస్తున్నట్టుగా ఉంది. వాళ్ళు నమ్మడానికి సిద్ధంగా లేరు. రైట్. పవన్ కళ్యాణ్ ఒక స్వతంత్ర వ్యక్తిగా ఉన్నాడు, ప్రజలతో కలిసి కలుస్తున్నాడు, గణనీయమైన ప్రభావం చూపించి రేపు ఎన్నికల తీర్పును ప్రభావితం చేస్తాడు అనే ఒక మూడు ప్రాథమిక సత్యాలను జీర్ణం చేసుకోలేకపోవడమే కాదు, అసలు వినడానికి విశ్వసించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి ఏదో ఒకటి కనిపెట్టి, కథనం కనిపెట్టి ఇలా దాడి చేయడం అనేది జరుగుతుంది. రైట్ సార్. ఇంకోటి సార్, జాతీయ ఛానల్కి సంబంధించిన సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో జగన్ను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పేసి పర్సంటేజ్ల వారీగా ఒక కథనాన్ని కూడా ప్రచురించడం జరిగింది. సో దీన్ని గతంలో 2014 ఎన్నికల ముందు కూడా జగన్ సీఎం కాబోతున్నారని కొన్ని జాతీయ ఛానల్ సర్వేలు ప్రకటించినటువంటి పరిస్థితి చాలాసార్లు ప్రచురించారు. ఇప్పుడు సీ ఓటర్ వాళ్ళు అదే ఇదివరకు ప్రచురించారు. వాళ్ళు మొన్న ఎన్నికల్లో మహాకూటమి కూడా వస్తుందని నవంబర్లో ప్రచురించారు. ఇప్పుడు ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా అనే దాంట్లో పవన్ జగన్కు 46% మంది ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, 35% చంద్రబాబు కావాలని కోరుకుంటున్నారని, 4% మంది పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నారని ఇండియా టుడే వాళ్ళు చెప్పారు. రెండు విషయాలు ఏంటంటే, ఇది ఒక సర్వే, దేశం మొత్తం మీదనే వీళ్ళు 3 లక్షల మందిని చేస్తారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎంతమందిని చేశారు, ఎలాంటి వాళ్ళని చేశారు మనకు తెలియదు. ఇంకా మూడో విషయము, 46, 35 కలుపుకున్నా కానీ ఎంత అవుతుంది, 80 లోపే కదా, 78 46 35 81 అవుతుంది. అంటే ఇంకా ఎంత శాతం మిగిలి ఉంది? ఉదాహరణకు ఎన్నికల ఫలితాలు ఎప్పుడు ఈ శాతం నిర్ణయిస్తుంది. ఈ శాతం అటు మొగ్గుతారా ఇటు మొగ్గుతారా, ఈ 46, 35 శాశ్వతంగా ఏముండదు. వాళ్ళే చెప్తున్నారు 2 నెలల కిందటితో పోలిస్తే ఇప్పుడు 2% తగ్గిందని. ఇంకోటి ఏంటంటే, ఇది ఒక లైవ్ ప్రోగ్రామ్. ఇది లైవ్ ప్రోగ్రాంలో ఒక ఛానల్ ఏదో చేస్తే దానికి ఏదో ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చేసి ఇక కాబోయే సీఎం జగనే ఒకటి గుర్తించాలి మనం. భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికల పద్ధతి లేదు. ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎన్నుకోవాల్సిందే, కానీ జగనే సీఎం కావాలి కాబట్టి మా ఊళ్ళో జగన్కి ఓటేస్తానంటే జగన్ ఉండడు. అక్కడ పరమేశ్వరు పాపయ్య ఎవరో ఉంటారు. కాబట్టి మొత్తం యంత్రాంగము, ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో బలాబలాలు ఇవన్నీ నిర్ణయిస్తాయి తప్ప కేవలం ఇది కాదు. పవన్ కళ్యాణ్ కూడా పుంజుకుంటుండొచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఈసారి దఫా ఇది, ఇంకోసారి ఇంకోటి కావచ్చు. కాదు, మీరే పెద్ద నాయకులు, మీవే పెద్ద పార్టీలు అంటే అనుకోండి, దానికి ఇబ్బంది ఏముంది. కానీ ఇండియా టుడేలో ఒకటి వచ్చినంత మాత్రం, రేపు ఇంకోటి వ్యతిరేకంగా వస్తే ఇంకో విచిత్రం తెలుసా, ఇదే ఇండియా టుడే 3 రోజుల కిందట చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఉంది. దాన్ని వీళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోలేరు? రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రత్యేక హోదా ఇస్తానన్నాడని. మరి అంతగా కోరుకుంటే చంద్రబాబు నాయుడు ఆయనతో పొత్తేందుకు పెట్టుకోవడం లేదు. కాబట్టి పైన రాహుల్ గాంధీ, కింద జగన్మోహన్ రెడ్డి కాంబినేషన్ వీళ్ళేమని ఊహిస్తున్నారా? లేదా కాబట్టి ఏదో విని సంతోషించడానికి చెప్పుకోవడానికి పర్వాలేదు, దాంట్లో అభ్యంతరం లేదు. ఎవరికి అనుకూలంగా వస్తే వాళ్ళు తప్పకుండా కొంచెం ఆనందించవచ్చు, కానీ దాన్ని బట్టి ఏదో జరగబోతుంది అని అనుకోవటం పొరపాటు. మూడోది, ఈ రోజుల్లో ఆధునిక కాలంలో వేగంగా మారుతున్నప్పుడు చివరి 10-15 రోజులు కీలకంగా నిర్ణయం కాబోతున్నాయి. ముందు నుంచి దశల వారీగా, ఊర్ల వారీగా రకరకాలుగా అడుగుతుంటారు రకరకాల దశల్లో. కాబట్టి వాటికి ఏమో అంత తీవ్ర ప్రాధాన్యత లేదు, కానీ అది కూడా ఒక రీజన్. ఓకే, ఇప్పుడు ఆయనకున్నది మన ఇప్పటికీ తటస్థంగా ఒక 19%, 20% మంది ఉన్నారు కదా. అవును, ఈ తటస్థులను ఆకర్షించుకోవాలి. అట్లాంటి వ్యూహమే లేదు వైసీపీకి. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఫుల్గా ఉంది, జగన్ ఎప్పుడు వచ్చి కూర్చోవడం తర్వాయి కాబట్టి జై జగన్ నో చంద్రబాబు
నో పవన్ కళ్యాణ్ అని చెప్పడం ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప వాళ్ళు ఈ 20% తటస్థులను ఆకర్షించడం వాళ్ళ పని కాదు. తటస్థులతో సమావేశాలను పెడుతున్నారు కానీ అక్కడ ఎవరు పెడితే వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళు జై జై అని మామూలు వాళ్ళ కంటే ఎక్కువ అరుస్తున్నారు. వాళ్ళు నిజమైన తటస్థులు అని చెప్పడం చాలా కష్టం. అందుకనే వైసీపీ ఒక వాస్తవిక వ్యూహంతో ఉంటే వాళ్ళకున్న బలమైన నిలబడుతుంది పెరగడం. అది తర్వాత గతసారి కూడా మీరు అన్నట్టు అతి విశ్వాసంతో అవును ముఖ్యమంత్రులు అయిపోయామన్న స్థాయిలో వాళ్ళు మాట్లాడారు. ఎవరన్నా వెళ్ళి అడిగితే కూడా నీకు ఆ శాఖ అక్కర్లేదా ఇలా కూడా చెప్పారని చెప్తుండే వాళ్ళు. అందులో ఒక ముఖ్యమైన వ్యాఖ్య ఇండియా టుడే చేసింది, గతసారి కూడా ఇలాగే ఉండింది కానీ అంతర్గత సంస్థాగత నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల వైసీపీ దెబ్బతిన్నది అని. సంస్థాగత నిర్మాణం బాగుపడింది మెరుగుపడిందని చెప్పడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. ఇప్పటికి కూడా వైసీపీ సంస్థాగత నిర్మాణం అలాగే అస్తవ్యస్తంగాను తగినంత శ్రద్ధ దాని మీద లేదన్న భావం ఆ పార్టీ వాళ్ళలో ఉంది. ఇంక ఇప్పుడు సమయం కూడా లేదు. ఎస్ సార్ అవును. 2 ఏళ్ళ నుంచి ఆయన శాసనసభకు రాలేదు, పార్టీ కార్యాలయంలో కూడా తక్కువ సమయం ఉన్నారు, ఎక్కువగా ఆయన పాదయాత్రలోనే ఉన్నారు. అందుకని దాన్ని సరి చేసుకోవడం మీద వాళ్ళు దృష్టి పెడితే చాలా మంచిది. ఇటువైపు లేనిపోయిన కథనాలతో వాళ్ళకు ఒరిగేది కూడా ఏమీ ఉండదు. ప్రజలు వాళ్ళ అంచనాను బట్టి ఆ సమయంలో వాళ్ళు తీర్పిస్తారు. For more updates, please subscribe 99TV Telugu.